పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు దళారీల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రపంచ ప్రజలపై కరోనా వేలయ తాండవం చేస్తుందని దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆలోచన మేరకు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో కూడా నాలుగు మండలాలకు కలిపి ఒక చోట అది ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గురించినటువంటి మరి పెద్దలందరికీ పార్టీ పెద్దలకి ప్రభుత్వ అధికారులకి సర్పంచులకి ఏపీఎంలకి అలాగే మరి లబ్ధిదారులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనకిది రెండో విడత ఇస్తూ ఉన్నా. మొదటి విడతగా పోయిన సంవత్సరం మరి అన్ని మండలాల్లో కూడా చేయడం జరిగింది. అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున మరి పండుగలాగా మనం అది జరుపుకోవడం జరిగింది. ఈసారి మరి నియోజకవర్గ స్థాయిలో ఒకచోటే దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని పరిస్థితి ప్రస్తుతం దానివల్ల అది సెకండ్గా ఉధృతంగా ఉండటం వల్ల మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అందుకే నియోజకవర్గ స్థాయిలో అనే మాట వచ్చింది సర్క్యులర్లో. అందుకని నియోజకవర్గ స్థాయిలో ఒక చోట పెట్టడం జరిగింది. నిజంగా ఇలాంటి ఆర్గనైజేషన్ మళ్ళీ ఇలాగ దూరం దూరంగా కుర్చీలు వేసి కూర్చోబెట్టడం చాలా సంతోషం. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఏసీ గారికి మరి ఏపీఎంలకి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది సున్నా వడ్డీ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల మరి దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైనా సరే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వారందరూ కూడా ఈ సున్నా వడ్డీ యొక్క బెనిఫిట్లు పొందాలని ఆయన ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఇది డ్వాక్రా మహిళలు వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ మీద వడ్డీని రాయితీగా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఎందుకు చేస్తున్నారంటే తిరిగి చెల్లించటం అనే ఒక కాన్సెప్ట్ని ఇంతకుముందు చాలామంది దాన్ని అర్థం చేసుకోలేదు. ఇది తిరిగి చెల్లించిన వారికి మాత్రమే ఇది అందుతుంది. అంటే మనం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు నుండి ఆ బ్యాంకుకి తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ప్రతి అక్కకి ప్రతి చెల్లికి గుర్తు చేస్తూ మీరు తిరిగి చెల్లిస్తే దానికి వడ్డీ మీద దాని మీద పడేటటువంటి వడ్డీ మేము మాఫు చేస్తామనేటువంటి ఒక